పండిత రామాబాయి. పండిత రామాబాయి ఒక అసాధారణ ఆణిముత్యం. తాను పొందిన దేవుని ప్రేమను 10 మందికి 2 చేతులా పంచిపెట్టిన వనిత ఈ భక్తురాలు. త్యాగశీలిని, అనురాగరూపిణి, అన్నింటికంటే ఎక్కువగా క్రీస్తు దేవుని పాదసేవ వసరించిన మహిళమని ఈ పండిత రామాబాయి. బాల్య వితంతువులకు, నా అనేవారు లేని అనాథ పిల్లలకు, దారిద్ర పీడితులకు సిలువ నీడ కల్పించి సిలువ ప్రేమ విలువలను సమాజానికి చాటి చెప్పిన ప్రత్యక్ష సాక్షి పండిత రామాబాయి. మహారాష్ట్రలోని కెడ్గాన్లో స్త్రీల సంస్కారము అంటే మండిపడే ఆ రోజుల్లోనే రామాబాయి ముక్తి మిషన్ అనే పేరుతో ఓ ఆశ్రమం స్థాపించి వేలాది మంది స్త్రీలకు, పేద బాలికలకు బ్రతుకు తెరువు కల్పించిన సేవకురాలు. ఆమె ఇచ్చిన నీడలో, అక్కడ ప్రబోధింపబడిన క్రీస్తు బోధనలలో వేలాది మంది స్త్రీలు జీవితాలు తీర్చిదిద్దబడ్డాయి. ఈనాడు పండిత రామాబాయి మన మధ్య లేకున్నా, ఆనాడు ఆమె స్థాపించిన ముక్తి మిషన్ ఇంకా శక్తివంతంగా కొనసాగుతుంది. చీకటి సమాజంలో జ్యోతిలా వెలుగుతుంది. లక్ష్య సాధనలో ఎన్నో పరీక్షలకు, ఆటుపోటులకు గురి అయిన పండిత రామాబాయి గురించి తెలుసుకుందామా? పండిత రామాబాయి సరస్వతి 1858 ఏప్రిల్ 23వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ఒక నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పేరు అనంతశాస్త్రి. బాల్యం నుండియే రమాబాయి తండ్రితో అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళుచుండేది. 12 సంవత్సరాల వయసులోనే 18,000 శ్లోకాలు కంఠోపాఠంగా చెప్పగలిగినందున ఈమెకి కూడా పండితులు పండిత అనే బిరుదునిచ్చారు. ఈమె 6 సంవత్సరాల పరిధిలో తనకు అత్యంత ప్రియులైన 5 వ్యక్తులను పోగొట్టుకుంది. కరువు వలన తల్లి, తండ్రి, సహోదరుడు మరణించారు. వివాహమైన 18 మాసాల్లోనే కలరాకు గురి అయి భర్త మరణించాడు. కన్న కుమార్తె కూడా మరణించింది. ఆ సమయంలో హిందూ మత గ్రంథ సారాంశము బాగుగా ఎరిగియుండి మనశ్శాంతి లేనిదై జీవితంపై విరక్తి చెందింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె కలకత్తాలో 3 సంవత్సరాలు గడిపింది. చాలామంది బ్రాహ్మణులతో పరిచయం ఏర్పడింది. కలకత్తాలో పండిత రామాబాయిని, ఆమె సహోదరుని ఒకనాడు క్రైస్తవ ఆరాధనకు ఆహ్వానించారు. వారు వెళ్ళినప్పుడు ఎంతోమంది గొప్ప ప్రేమ, అభిమానంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. అలా వారిని ఆహ్వానించిన వారిలో ప్రముఖులు కేఎం బెనర్జీ, కాలచలన్ బెనర్జీ. భారతదేశపు స్త్రీల అభ్యున్నత కొరకు ఏదో చేయాలని పట్టుదలతో రమాబాయి కొన్ని విద్యార్హతల్ని, శిక్షణను పొందుకోవాలనే ఆశతో ఇంగ్లాండ్ వెళ్ళింది. అక్కడ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సోదరీల ద్వారా క్రీస్తు ప్రేమ అనగా ఎట్టిదో చవిచూచి భారతదేశపు స్త్రీల దీన అవస్థను క్రీస్తు ప్రభువే మార్చగలడని నమ్మి యేసుని అడుగుజాడల్లో నడవాలని నిశ్చయించుకొని బాప్తిస్మం పొందింది. అలాగూ ఆమె ఇంగ్లాండ్, అమెరికా దేశాలు తిరిగి మరలా భారతదేశానికి వచ్చింది. అయితే ఆ తర్వాత క్రీస్తు ప్రభువు సిలువలో బలి అయి తన స్థానమును తీసుకొనినని ఆయన యందలి విశ్వాసమును బట్టి క్రీస్తు రక్తము చేత శుద్ధీకరింపబడి పాపక్షమాపణ, రక్షణ నిశ్చేతలను పొంది శాంతి సమాధానములు సంపాదించుకొని లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొంది క్రీస్తును వెంబడించటం మొదలుపెట్టింది. క్రైస్తవ మతాన్ని ఎరిగాను, కానీ ఆ మతానికి జీవనాడి అయిన క్రీస్తును నేను ఇప్పుడే రుచి చూస్తున్నాను అని అనింది. నెల్సన్ గ్రేగన్స్ అనే బోధకుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అను విషయమును గూర్చి బాంబేలో ప్రసంగం చేసినప్పుడు ఆమె మొదట కదిలించబడింది. పరిశుద్ధత, ప్రసన్నత ఆమెకు కలిగింది. యేసుక్రీస్తు మూలంగా రక్షింపబడితిని అనుటకు ఎలాంటి సందేహము లేదని ఆమె చెప్పింది. తన రక్షణ సాక్ష్యము ద్వారా ప్రారంభంలోనే 15 మంది ఆత్మీయ పిల్లలను పొందింది. ఒకనాడు ఉదయకాలమున ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల 125 మందికి రక్షణాశ్రయం ఇవ్వవలసిందిగా ప్రభువుచే ప్రేరేపింపబడింది. ఆమె దేవుని యొద్ద ప్రార్థించి ఆయన యొద్ద నుండి వాగ్దానాలను పొందుచుండేది.
ఈమె జార్జ్ ముల్లర్ స్థాపించిన అనాథ ఆశ్రమములను దేవుని మీద విశ్వాసంతో చేయుచున్న ఆయన సేవను చూచి, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును అను మాటలియందు విశ్వాసముంచి 1889లో విధవరాండ్రకు జీవితంలో కాలు జారి దగాపడిన స్త్రీల కొరకు శారదా సదన్ స్థాపించింది. పూనా దగ్గరలో ఉన్న కెడ్గామ్ అనే ప్రాంతంలో అంధులకు, అనాథులకు, విధవరాండ్రకు, పతనమైన స్త్రీలకు సువార్తను బోధిస్తూ విద్య నేర్పించి వారికొక ఉపాధి కల్పిస్తూ ముక్తి మిషన్ను స్థాపించి వారిని శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా పోషిస్తూ రక్షణలోనికి నడిపించింది. సామాజికంగా త్రోసివేయబడిన పతితులైన స్త్రీలకు తల్లిగా, స్నేహితురాలిగా, గురువుగా ఉంటూ వారిని ఆదరిస్తూ, సలహాలిస్తూ మంచి శిక్షణను, ఆధ్యాత్మిక బోధనను ఇచ్చుచుండేది. ఆమె ప్రేమను, సానుభూతిని అనుభవించిన స్త్రీలు ఆమెలో క్రీస్తును చూడగలిగారు. పండిత రామాబాయి ఎద్దుల బండిలో పరిసర గ్రామాలకు వెళ్ళుచు అనేకులకు క్రీస్తు సందేశాన్ని ఇవ్వటమే కాక పేదలను ఆదరించి పరామర్శించేది. హిందూ దేవాలయముల్లో దేవదాసీలుగా మగ్గిపోతున్న వారిని విడిపించి చేరదీసి ఆదరించేది. అట్టి వారికి చేతి పనులు నేర్పి వారిని వారే పోషించుకునేటట్లు చేసేది. అట్టివారిలో అనేకులు నర్సులుగా, టీచర్స్గా, గృహిణులుగా మారి సమాజంలో గౌరవనీయమైన జీవితములు గడుపునట్లు చేసేది. విరామము లేకుండా ఆయా సభలలో వాక్యోపదేశము చేస్తూ రాత్రి మగళ్ళు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతూ ప్రభువు కొరకు ఎంత చేసినా చాలదు అంటుండేది. ఆమెకు ఒక బైబుల్, కొన్ని వస్త్రములు తప్ప మరేమీ లేవు. ఆయనను ప్రభువు ఐశ్వర్యవంతుడని, ఆయన ధనాగారము సదా నిండియుండినని, తన బిడ్డలకు అవసరమైన వాటన్నిటినీ ఆయన పంపగలడని విశ్వసించి విశ్వాసంతో జయం పొందేది. ఈమె భాషాంతర వీరులలో ప్రథమశ్రీ. ఈమె చేసిన గొప్ప పని బైబుల్ గ్రంథమును మరాఠీ భాషలోనికి తర్జుమా చేయుట. దానికై దాదాపు తన జీవిత కాలమంతయు ఖర్చు పెట్టింది. ఇందుకై హెబ్రీ, గ్రీకు భాషలు నేర్చుకున్నది. ప్రతి ఉదయం 4 గంటల కంటే ముందే లేచి వాక్యధ్యానము, ప్రార్థనలో గడిపేది. ఆశ్రమంలో ఉన్నవారికి క్రీస్తును గూర్చి ప్రకటింపక మునుపు వారి కొరకు మహావేదనతో ప్రార్థన చేయుచుండేది. ఒకసారి ఈమె చేసిన శక్తిగల ప్రసంగమును బట్టి విక్టోరియా రాణి కదిలింపబడింది. ఈమె ఆశ్రమంలో 300 మందిని పోషించు భారము 1500 మందికి పెరిగింది. వీరందరికీ భోజన, వస్త్ర, పానాదులను ఏర్పాటు చేయటే కాక వారిని క్రీస్తు కొరకు తర్ఫీదు చేయుచుండేది. రమాబాయి విశ్వాసం విషయంలో పలు విధములుగా పరీక్షింపబడింది. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించి విశ్వాసంతో జయించి చివరిగా 1922 ఏప్రిల్లో తన 64వ ఏట పండిత రామాబాయి ప్రభువునొద్దకు వెళ్ళిపోయింది. రమాబాయి మనస్సు, దృష్టి మనుషుల మీదను, మిషనరీల మీదను కాక ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉండుట వలన ఈమె తాను స్థాపించిన రక్షణాశ్రమమును దిగ్విజయంగా కొనసాగించింది. ఇప్పటికీ 82 సంవత్సరముల క్రిందట ఆమె ఈ లోకమును విడిచినను ఆమె స్థాపించిన ఆశ్రమం ఇంకనూ అనేక మందికి ఆశ్రయస్థానంగా ఉన్నది. ఆమె మరాఠీ భాషలో రాసిన అనేక క్రైస్తవ భక్తి గీతాలు ఈనాటికి వాడుకలో ఉన్నవి. ఆమెలో ఉండిన ప్రేమ, భారము, విజ్ఞాపన, ప్రార్థన, వేదన నేడు మనకు మాదిరికరంగా ఉన్నవి. దుర్బలురాలిగా కనిపించే ఈ బ్రాహ్మణ వితంతువు, తన వారిచే బహిష్కరించబడిన ఈ ఒంటరి స్త్రీ, తన ప్రభువు సేవలో సమాజ శ్రేయస్సు కొరకు ఇంత బృహత్కార్యాన్ని ఎలా సాధించగలిగిందని అనేకులు ఆశ్చర్యచకితులవుతుంటారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించేవారు మరికొందరు. ఆమె అసమర్థురాలే, పైగా ఏకాకి కూడా. కానీ తన జీవిత సర్వస్వాన్ని
ప్రభువు పాదాల చెంత సమర్పించుకున్న ఆమె జీవితానికి ఒక లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని చేకూర్చింది ప్రభువే. దేవుడు నాయడల జరిగించినట్లు మీ అందరి ఎడల జరిగించగలడని ఆమె చెప్పినట్లు ఆమె శక్తి ఆయనలో ఉంది. నీకున్నది ఒకే జీవితం, అదైనా క్షణికం. క్రీస్తు కొరకు ఏం చేశావో అదే శాశ్వతం. కాబట్టి మనము కూడా ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా విశ్వాసంతో క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేద్దామా మరి?